మొబైల్ మసాలా వారి టాలీవుడ్ రివైన్ లోకి వెళ్ళిపోతే ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది బడే బాయ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారి గురించి. సో సినిమాల విషయానికి వస్తే చదువుకి బ్రేకు, తర్వాత మళ్ళీ నాన్నగారు చెప్పడంతో బాగా చదువుకొని ఇష్టమైన కాలేజ్లో ఇంటర్కి సీట్ అడ్మిషన్ రాలేదు, బట్ డిగ్రీలో బాగా చదువుకొని మొత్తానికి కాలేజ్లో సీట్ సంపాదించుకున్నారు బీకామ్. తర్వాత నాన్నగారి దగ్గరికి వెళ్ళి నాన్నగారు సినిమాల వైపు మనసు లాగుతుంది అనగానే సరే అని చెప్పి చెప్పడంతో వారు సినిమాలోనికి రావటం, రాజకుమారుడు సినిమాతో మహేష్ గారిని హీరోగా రాఘవేంద్రరావు గారు మనందరికీ మళ్ళీ పరిచయం చేయడం జరిగిందని చెప్పి అనుకున్నాం కదా. తెలుగులో ఇప్పటి వరకు ఒక్క రీమేక్ సినిమాలో కూడా నటించిన హీరో ఎవరు అంటే మహేష్ బాబు గారు. బాలీవుడ్ నుంచి ఎన్ని ఆఫర్స్ వచ్చినా తెలుగు సినిమాల్లోనే నటిస్తాను అని చెప్పి వాటిని తిరస్కరిస్తూ వచ్చారు. మహేష్ బాబు గారిలో నిర్మాత కూడా ఉన్నారు. అడవి శేష్ గారితో మేజర్ సినిమా తీసి హిట్ కూడా కొట్టారు. మహేష్ బాబు గారికి చాలా ఇష్టమైన డైరెక్టర్ మణిరత్నం గారు అంట. గతంలో ఒకసారి ఇదే చెప్పారు, ఆయనతో ఒక సినిమా చేయాలి అనేటువంటి కోరిక ఉంది అని చెప్పి అన్నారు. సో ఇద్దరి కాంబోలో ఒక సినిమా వస్తే బాగుంటుంది అని చెప్పి ఫ్యాన్స్ కూడా ఆశపడుతున్నారు. ఇక తండ్రికి మించిన తనయుడిగా ఎన్నో ఖ్యాతులు సంపాదించుకునేటువంటి మహేష్ బాబు గారి గురించి చెప్పాలంటే కృష్ణ గారి కెరీర్లో 350 సినిమాలకు పైగా నటించారని చెప్పి మన అందరికీ తెలిసిందే. అయితే మహేష్ బాబు గారు 27 సినిమాలకి 8 నంది అవార్డ్స్ని అందుకున్నారు. రాజకుమారుడు సినిమాతో తొలిసారి ఉత్తమ నటుడిగా నందిని అందుకున్నారు. మహేష్ బాబు గారు నిజం, అత్తడు, దూకుడు, శ్రీమంతుడు, మురారి, టక్కర్ దొంగ, అర్జున్ సినిమాల ద్వారా నంది అవార్డ్స్కి ఎంపిక కావడం జరిగిందనమాట. ఇక మహేష్ గారి కెరీర్లో 4 సినిమాలు డైరెక్ట్గా 4 ఆటలతో సిల్వర్ జూబ్లీ జరుపుకున్నాయి. అవే మురారి, ఒక్కడు, అతడు, పోకిరి సినిమాలు. అండ్ ఈ 4 సినిమాలు హైదరాబాద్లోని సుదర్శన్ 35mmలో సిల్వర్ జూబ్లీని జరుపుకొని ఓ చెరిగిపోని రికార్డ్ని మహేష్ గారి సొంతం చేశాయని చెప్పాలి. ఆ తర్వాత మహేష్ బాబు గారి దూకుడు, శ్రీమంతుడు, భరతన నేను, మహర్షి, సరిలేరు నీకెవరు, సర్కారు వారి పాట వంటి సినిమాలు కూడా సూపర్ హిట్గా నిలిచాయి. ఇక ఆయనకి గ్యాడ్జెట్స్ అంటే చాలా ఇష్టం అంట. స్పెషల్లీ ఎప్పటికప్పుడు ఫోన్లు మారుస్తూ ఉంటారంట. వాళ్ళ నాన్నగారితోనే ఆయన సెల్ఫీ తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారంట. మరి అటు బుర్రపాలెం, అలాగే తెలంగాణలోని సిద్ధాపురం అనేటువంటి గ్రామాలని దత్తత తీసుకుని 2 గ్రామాలని కూడా భారీగా అభివృద్ధి చేశారు. సో అటువంటి మంచి మనసు ఎప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉంటుంది కదా. మరొకసారి హ్యాపీ బర్త్డే ప్రిన్స్, హ్యాపీ బర్త్డే రాజకుమారుడు, హ్యాపీ బర్త్డే సూపర్ స్టార్ అంటూ విషస్ని అందించేద్దాం.